హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ క్రియేటర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు యూజ్ చేసే ఇంకొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అడిగాను కదా ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎదురు సమాధానం చెప్పకు దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఆన్సర్ బ్యాక్ డోంట్ ఆన్సర్ బ్యాక్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకోసం ఒక క్వశ్చన్ ఇంకెప్పుడైనా మాట్లాడుదాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నౌ లెట్ స్టార్ట్ ద వీడియో కరెంట్ ఎందుకు పోయింది వై డిడ్ ద పవర్ గో ఆఫ్ కరెంట్ ఎందుకు పోయింది వై డిడ్ ద పవర్ గో ఆఫ్ భారీ వర్షం వల్ల కరెంట్ పోయింది పవర్ వెంట్ ఆఫ్ జ్యూ టు హెవీ రైన్ భారీ వర్షం వల్ల కరెంట్ పోయింది పవర్ వెంట్ ఆఫ్ జ్యూ టు హెవీ రైన్ కరెంట్ ఎప్పుడు పోయింది ఇలా అంటూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో వన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ కరెంట్ ఎప్పుడు పోయింది వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ గంట క్రితమే కరెంటు పోయింది పవర్ వెంట్ ఆఫ్ యాన్ ఔరెగో గంట క్రితమే కరెంటు పోయింది పవర్ వెంట్ ఆఫ్ యాన్ ఔరెగో కరెంటు వచ్చేసింది ద పవర్ ఈజ్ బ్యాక్ ఆన్ కరెంటు వచ్చేసింది ద పవర్ ఈజ్ బ్యాక్ ఆన్ కరెంటు పోయింది ఇలా అంటూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో ద పవర్ ఈజ్ అవుట్ అలాగే ద పవర్ వెంట్ ఆఫ్ ఆర్ ద పవర్ వెంట్ అవుట్ కరెంట్ పోయింది ద పవర్ ఈజ్ అవుట్ ఆర్ ద పవర్ వెంట్ ఆఫ్ లేదా ద పవర్ వెంట్ అవుట్ ఈరోజు ఉదయం కరెంటు పోయింది ద పవర్ వెంట ఆర్ వెంట్ ఆఫ్ దిస్ మార్నింగ్ ఈరోజు ఉదయం కరెంటు పోయింది ద పవర్ వెంట్ ఆఫ్ ఆర్ ద పవర్ వెంట్ అవుట్ దిస్ మార్నింగ్ మీ ఇంట్లో కరెంట్ ఉందా మనకి కరెంట్ పోయినప్పుడు మన పక్కింటి వాళ్ళకి మీకు కరెంట్ ఉందా లేదా అని ఇలా అడుగుతూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్లో డు యూ హ్యావ్ పవర్ సప్లై ఇన్ యువర్ హౌస్ మీ ఇంట్లో కరెంట్ ఉందా డు యూ హ్యావ్ పవర్ సప్లై ఇన్ యువర్ హౌస్ మాకు నిన్న రాత్రంతా కరెంట్ లేదు వీ హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్ మాకు నిన్న రాత్రంతా కరెంట్ లేదు వి హ్యాడ్ నో పవర్ ఆల్ లాస్ట్ నైట్ రోజు నాలుగు గంటలు కరెంట్ పోతుందంట దేర్ విల్ బీ ఫోర్ అవర్స్ పవర్ కట్ పర్ డే అలాగే దేర్ విల్ బీ ఏ పవర్ కట్ ఆఫ్ ఫోర్ అవర్స్ ఏ డే ఇలా కూడా అనొచ్చు రోజు నాలుగు గంటలు కరెంట్ పోతుందంట దేర్ విల్ be ఫోర్ అవర్స్ per కట్ పర్ డే ఆర్ దేర్ విల్ బీ ఏ పవర్ కట్ ఆఫ్ ఫోర్ అవర్స్ ఏ డే ఇలా కూడా అనచ్చు చదవడం స్టార్ట్ చేయగానే కరెంటు పోయింది ఇలా అప్పుడప్పుడు కొంతమందికి అవుతూ ఉంటుంది కదా బుక్స్ ఓపెన్ చేయగానే మనకి కరెంట్ పోవడం సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాజ్ soon as ఐ started రీడింగ్ ద పవర్ వెంట్ ఆఫ్ చదవడం స్టార్ట్ చేయగానే కరెంటు పోయింది యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద పవర్ వెంట్ ఆఫ్ నేను వంట చేయడం మొదలు పెట్టగానే కరెంటు పోయింది యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ కుకింగ్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్ లేదా ద పవర్ వెంట్ ఆఫ్ నేను వంట చేయడం మొదలు పెట్టగానే కరెంటు పోయింది యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ కుకింగ్ ద ఎలక్ట్రిసిటీ వెంట ఆఫ్ ఆర్ ద పవర్ వెంట్ ఆఫ్ మా ఏరియాలో ఎక్కువగా కరెంటు పోతూనే ఉంటుంది పవర్ అవుటేజెస్ ఆర్ కామన్ ఇన్ అవర్ ఏరియా మా ఏరియాలో ఎక్కువగా కరెంటు పోతూనే ఉంటుంది పవర్ అవుటేజెస్ ఆర్ కామన్ ఇన్ అవర్ ఏరియా మా ఏరియాలో కరెంట్ లేదు దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ ఏరియా మా ఏరియాలో కరెంట్ లేదు దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ ఏరియా కరెంట్ ఎప్పుడు వస్తుంది వెన్ విల్ ద పవర్ బీ బ్యాక్ కరెంట్ ఎప్పుడొస్తుంది వెన్ విల్ ద పవర్ బీ బ్యాక్ కరెంట్ ఇంకా రాలేదు ద పవర్ హ్యాజ్ నాట్ అరైవ్డ్ ఎట్ కరెంట్ ఇంకా రాలేదు ద పవర్ హ్యాజ్ నాట్ అరైవ్ ఎట్ ఓల్టేజ్ తక్కువగా ఉంది ఇలా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది కదా దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ లో ఓల్టేజ్ ఓల్టేజ్ తక్కువగా ఉంది దెర్ ఈజ్ లో ఓల్టేజ్ కరెంటు పోవడం వల్ల నేను సినిమా చూడలేకపోయాను ఐ కుడ్ నాట్ వాచ్ ద మూవీ బికాస్ ఆఫ్ ద పవర్ కట్ కరెంట్ పోవడం వల్ల నేను సినిమా చూడలేకపోయాను ఐ కుడ్ నాట్ వాచ్ ద మూవీ బికాస్ ఆఫ్ ద పవర్ కట్ మా ఏరియాలో కరెంట్ తరచుగా పోతూ వస్తూ ఉంటుంది We have frequent power cuts in our area. మా ఏరియాలో కరెంట్ తరచుగా పోతూ వస్తూ ఉంటుంది వీ హ్యావ్ ఫ్రీక్వెంట్ కట్స్ ఇన్ అవర్ ఏరియా దట్స్ ఆల్ ఫర్ టుడే ఇఫ్ యు లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే